హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 మనకు డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ కాబోతుంది. కేవలం ఒక 4-5 రోజులు టైం మాత్రమే ఉంది. సో ఈలోపు తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఈసారి కాస్త మంచి ప్లేయర్ అయిన పవన్ షెరావత్ని తీసుకుంది కెప్టెన్. అండ్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది పవన్ షెరావత్ అండ్ పర్వేజ్ బైన్స్వాల్ మొదలైన ప్లేయర్స్తో. సో ఇంతలో తెలుగు టైటన్స్కి అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. వీడియోని లైక్ చేయండి ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అయినట్లయితే, అండ్ మ్యాచెస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఆర్ ప్లేయర్ కామెంట్ చేయండి. సో తెలుగు టైటన్స్ టీంలో ఉన్నటువంటి రైడర్స్ కొంతమంది అయ్యేసారి, అందులో ఒక యంగ్ రైడర్ వినయ్ రెదు. సో వినయ్ రెదు అయితే మంచి రైడర్. సో రైడర్స్ ఈ టైంలో చాలా అవసరం తెలుగు టైటన్స్కి. కానీ వినయ్ రెదు మాత్రం గాయంతోని టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి వినయ్ రెదు ఆడబోవడం లేదు. ఇతడి ప్లేస్లో రిప్లేస్మెంట్గా ఒక లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయిన సందీప్ దుల్. సో ఇతడు చాలా ఫేమస్ ప్లేయర్, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో ఇతన్ని రిప్లేస్మెంట్గా తీసుకున్నారు. ఇతడి సారి అన్సోల్డ్ కావడం వల్ల మిగిలిపోయాడు, ఇతను రిప్లేస్మెంట్గా తీసుకున్నారు. సో ఇప్పుడు పర్వేజ్ బైన్స్వాల్ అండ్ సందీప్ దుల్తో డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ రైడర్స్ టీంలో మాత్రం రైడర్స్గా మాత్రం పవన్ షెరావత్ అండ్ రజనీష్ మీద ఎక్కువ భారం అయితే పడనుంది. సో ఇది ఎలా ఉంది అనేటువంటిది అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సందీప్ దుల్ ఇప్పుడు తెలుగు టైటన్స్లో ఆడబోతున్నాడు.